హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ మామ్ అండ్ డాటర్స్. నేను టాప్ ఎలా స్టిచ్చింగ్ చేస్తాను సింపుల్గా అనేది మీరు ఒకసారి వీడియోలో చూడండి. అలా లైనింగ్ అండ్ టాప్ మెటీరియల్ రెండు తీసేసుకోవాలండి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ వచ్చేసి ఫోర్ లేయర్స్ కింద మడత తీసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా ఫోర్ లేయర్స్ కింద మీరు మీ డ్రెస్ లెంగ్త్ని బట్టి మీరు దాన్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ కట్ చేసుకోవచ్చండి. నేను వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం నేను అట్లానే ఆ ఫోల్డింగ్లోనే వేసేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. అది కొంచెం చూడు, మీరు వీడియోలో చూస్తున్నట్టు ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని వేసుకోవాలండి. ఫోర్ లేయర్స్ కింద మనకి టాప్ ఫ్రంట్ పార్ట్లో మనకి జాయింట్ అనేది రావాలి, అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఓపెనింగ్ టు ఫోర్ సైడ్ ఒకే వైపు ఉండాలి. నేను నా టాప్ నేను అది మీరు వీడియోలో చూస్తున్న కూడా ఆల్రెడీ నేనే ఒకసారి స్టిచ్ చేసేసుకున్నానండి. దాన్ని పెట్టేసుకొని నేను మెజర్మెంట్స్ తీసేసుకుంటున్నాను. టేప్ పెట్టి మెజర్ చేయకుండా డైరెక్ట్గా అదే టాప్ పెట్టేసుకొని మెజర్ చేసుకున్నాను. అది ఉన్న టాప్ మీద ఏంటంటే అండి, మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ తీసుకోవాలి. ఎందుకంటే లోపల ఖర్చు కింద మనం సైడ్ కటింగ్ కట్స్ ఉంటాయి కదండి, ఆ కట్స్ దగ్గర కూడా మనం ఫోల్డ్ చేసి దాన్ని స్టిచ్ చేయాలన్నమాట. అందువల్ల దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మన డ్రెస్ స్టిచ్చింగ్ దాని మీద మనకి ఈజీగా సరిపోతుంది. నెక్ నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 6 తీసుకున్నానండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి 7.30 తీసుకున్నాను, 7.5 తీసుకున్నాను, సారీ 7.5 తీసుకున్నాను. అది మీరు మీకు నచ్చిన మెజర్మెంట్స్లో మీరు మీ నెక్కు మెజర్మెంట్స్ చేసుకొని టిక్ చేసుకొని దాన్ని మీరు రౌండ్ షేప్ కావాలా ఏ షేప్ కావాలనేది టిక్ చేసుకోవచ్చు. డ్రెస్ అనేది ఎప్పుడైనా చంక వచ్చి 6 ఉంటుందండి. బ్లౌజ్కి అయితే 5.5 సరిపోతుంది మీడియం వాళ్ళకైతే. అలా మొత్తం డ్రా చేసేసుకొని దాన్ని కట్ చేసుకోవాలండి. ప్లీజ్ మా వీడియోస్ కూడా మీరు చూస్తున్నట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద వస్తుంటాయి. అదే ఫస్ట్ టైం కానీ మీరు మా వీడియోస్ కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా మొత్తం మనం ఫస్ట్ వచ్చేసి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ కట్ చేసుకుంటానండి, ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. అలా ఫ్రంట్ నెక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం డివైడ్ చేసుకోవాలి. అవి కొన్ని నాకు ఏంటంటే పైన వచ్చింది జాయింట్ అనేది 2 పార్ట్స్కి, అలా నేను పైన దాన్ని జాయింట్ని డివైడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ముందే మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా డీప్ అయిపోతుంది అనమాట. అందువల్ల ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. అది కొన్ని అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం వచ్చేసి టాప్ది కూడా తీసేసుకొని దాన్ని కూడా అట్లాగా 4 లేయర్స్ కింద మడత తీసేసుకోవాలండి. వేసుకొని ఈ లైనింగ్ కట్ చేసిన దాన్ని మీ ఇష్టం, మీరు ఏమంటారు ఫ్రంట్ పార్టే వేసేసుకోండి. వేసేసుకొని దాన్ని కరెక్ట్గా చాక్ పీస్తో మెజర్ చేసేసుకొని నెక్ అనేది కట్ చేయకండి. నెక్ అనేది కట్ చేయకుండా ఓన్లీ సైడ్ ఎక్స్ట్రా వరకు సరిపోయేదంత కట్ చేసేసుకొని నెక్ మనము బ్యాక్ ఏమంటారు సారీ లైనింగ్ ప్లస్ టాప్ క్లాత్ రెండు కలిపి ఒకసారి పైన స్టిచ్ చేసేసుకొని ఆ తర్వాత నెక్ కట్ చేసుకోవాలండి. ముందే నెక్ అయితే కట్ చేసుకోకండి, ఇలా అయితే మనకి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ప్రొసీజర్ కొంచెం ప్రాబ్లం ఉందండి, అందువల్ల అది ఈజీగా కట్ అవ్వట్లేదు, ఆ కట్ చేయడం అనేది లేట్ అవుతుంది. అదిగోండి అలాగా దాన్ని ఉంచేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి. హ్యాండ్స్ వచ్చేసి ముందు మనం షోల్డర్ లెంత్ కాకుండా ముందు మన హ్యాండ్ లెంత్ అనేది సర్కిల్ తీసుకోవాలండి. అది వచ్చేసి 6.5 ఉంది, నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. అది నెక్స్ట్ వచ్చేసి మనం సంక అనేది ఎంత ఉంటుంది అనేది అది కొలత తీసుకొని 1 ఇంచెస్ మనం లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం కోసం వదిలేసుకొని అక్కడ నుంచి మనం క్రాస్ లైన్ తీసుకోవాలి. నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఉందండి, నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మన స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుందండి. అలా కట్ చేసేసుకోవాలి మొత్తము. ఇదే మన హ్యాండ్ పీస్ పెట్టేసుకుని లైనింగ్ది టాప్ది కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అది పెట్టి కట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుందండి. మళ్ళీ అది ఒకసారి ఇది ఒకసారి మెజర్ చేసుకోకుండా ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనం ఇలా కట్ చేసుకున్న వల్ల. మళ్ళీ అన్ని విడివిడిగా కట్ చేసుకొని విడివిడిగా చేస్తుంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, ఈజీగా కంటిన్యూగా కుట్టేసి 1 అవర్లో నాది టాప్ కుట్టడం ఈజీగా అయిపోతుందండి.
లైనింగ్ దాని మీద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి, మనకి స్టిచ్చింగ్ కూడా అనేది ఈజీగా ఉంటుంది. నేను యూస్ చేసే మిషన్ వచ్చేసి ఇదండి, ఉషా జెను అల్లూరి అనమాట. నేను 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు కూడా ఎవరైనా మీకు నచ్చితే ఇలా తీసుకోండి. హౌస్ పర్పస్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి మనకి స్టిచ్చింగ్కి. దీంట్లో వచ్చేసి 12 స్టిచ్చెస్ ఉంటాయి. నీడిల్స్ మన క్లాత్ని బట్టి నీడిల్స్ కూడా ఉంటాయండి, డిఫరెంట్గా 2 టైప్స్ ఉంటాయి నీడిల్స్ కూడా. ఇది లోపల పార్ట్ వచ్చేసింది, అది బాబిన్ అదంతా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ హెవీగా అనేది స్టిచ్ చేయొచ్చా లేదని నాకు తెలియదండి. నేనైతే ఇంట్లో వర్క్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకుంటున్నాను. అవి కూడా అలా మన టాప్ క్లాత్ మీద లైనింగ్ వేసేసుకొని అలా నేను చూపిస్తున్నట్టు అక్కడంతా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అది మొత్తం అలా జాయిన్ చేసేసుకొని ఆ తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. అది అలా స్టిచ్చింగ్ చేసుకొని ఆ మధ్యలో వచ్చేసి టాప్ క్లాత్ కట్ చేసేసుకొని దాన్ని ఇలా ముందు వైపుకి వేసుకొని అవసరం లేదండి. అది వచ్చేసి ఒక చిన్న మనం నెక్ పీస్, మన బ్లౌజ్కి నెక్ పీస్ ఎలా కట్ చేస్తామో అలాగే నెక్ పీస్ తీసుకొని దాన్ని మేలు పెట్టేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. ఈజీగా ఉంటుందండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుందండి టాప్ అనేది ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ టైం కానీ మా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అది కూడా అలా చిన్న పీస్ తీసేసుకొని నెక్ మొత్తం అలా అటాచ్ చేసుకోవాలి. టర్నింగ్ దగ్గర మాత్రం కొంచెం మనం ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి. వీడియోలు చూస్తున్నారు కదా, అలా ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అది అలా నెమ్మదిగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా. ఏదన్నా కొంచెం మళ్ళీ మిస్టేక్ వచ్చినట్టు మళ్ళీ ఒకసారి థ్రెడ్ తీసేసి మళ్ళీ మొత్తం జాయిన్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ మిషన్లో అయితే స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. అవును, అలా స్టిచ్ చేసుకొని దాన్ని అక్కడక్కడ మొత్తం మనం ఆ లోపల ఉన్న పీసెస్ చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలండి. అలా కటింగ్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది.